అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న మోపాడు గ్రామ పంచాయతీ. క్షేమం జనక్షేమం ముఖ్యమనే ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం, మా దరిద్ర మా దుర్భరం తరివేసిన నాయకత్వం, అన్న నాయకత్వం, మరి జగనన్న నాయకత్వం. జగనన్నతో చెప్పు మేము అంతా క్షేమం, తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన. జగనన్నతో చెప్పు మాయి సంతోషం, తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన. రంజక తుమారి గ్రామాల స్వరూపం, ఇదే కదా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం. క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన. జగనన్నతో చెప్పన్న జినిస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని మోపాడు గ్రామ పంచాయతీలో చూస్తే 1978 సంవత్సరం నుండి 2024 వరకు మాజీ సర్పంచ్, మాజీ ఏఎంసీ చైర్మన్, వైఎస్ఆర్ గ్రామ పార్టీ అధ్యక్షులు తోకల కొండయ్య గారు, మాజీ ఎమ్మెల్యే మాడుగుంట మహిధర్ రెడ్డి గారి సహకారంతో మోపాడు గ్రామ పంచాయతీలో ఎంపీపీ స్కూల్ నిర్మాణాలు, పంచాయతీ భవనం నిర్మాణం, మంచినీటి స్కీమ్, గ్రావెల్ రోడ్ల నిర్మాణాలు, కల్వర్ట్స్ నిర్మాణాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, సైడ్ కాలువల నిర్మాణాలు, సచివాలయం నిర్మాణం, రైతు భరోసా కేంద్రం నిర్మాణం, హెల్త్ క్లినిక్ నిర్మాణం, జగనన్న లేఅవుట్స్ నిర్మాణాలు, ఇంటింటికి కుళాయిలు మరియు మోటార్ల పైప్లైన్ల నిర్మాణాలు, వాటర్ ట్యాంక్ నిర్మాణం, ఆర్వో ప్లాంట్ నిర్మాణాలు మరియు సంక్షేమ పథకాలు భాగంగా
పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, జగనన్న నవరత్నాలు మంజూరు చేయించి మోపాడు గ్రామస్తులకు సహాయాలు డొనేషన్స్ చేస్తూ మోపాడు గ్రామస్తులందరి మనసులో చెరగని ముద్ర వేసుకుని జేజేలు పొందుతున్నారు. ఇంకా గ్రామంలో మాజీ సర్పంచ్, మాజీ ఏఎంసీ చైర్మన్, వైఎస్ఆర్ గ్రామ పార్టీ అధ్యక్షులు తోకల కొండయ్య గారు, మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహేశ్వర్ రెడ్డి గారి సహకారంతో గ్రామంలో చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4 జీనిస్ తో వివరించారు. నా పేరు తోకల కొండయ్య, మాజీ సర్పంచ్ని, మాజీ ఏఎంసీ చైర్మన్ని. నేను 78లో రాజకీయాల్లోకి వచ్చా, 78 నుంచి 88లో సర్పంచ్గా గెలిచా, 2011లో ఏఎంసీ చైర్మన్ అయ్యా. నేను అక్కడ నుంచి మన గ్రామానికి ఏ చిన్న అవసరమైనా నేను పనిచేసేది సిద్ధంగా ఉండి చేశా. నా చేతనైన తోరికి అన్ని పనులు చేసుకుంటూ వచ్చా. ఈ గ్రామానికి నేను సర్పంచ్ అయ్యే నాటికి స్కూల్ బిల్డింగ్లు ఎస్సీ కాలనీ ఒకటి, ఓసీ విలేజ్లో ఒకటి చేయించా. తర్వాత మళ్ళీ కొంత టైం అయిపోయినాక 10th దాకా స్కూల్ బిల్డింగ్ గ్రామంలో ఏర్పాటు చేయించా. ఈ గ్రామానికి మంచినీళ్ళ వసతి లేదు. మంచినీళ్ళ వసతి అనేది మన స్కీమ్ ద్వారా ఈ గ్రామానికి ట్యాంకీ కట్టేయడం, మంచినీళ్ళు తెప్పించా. పొలాలకు పోయే రోడ్లు కొద్ది ఇబ్బందిగా ఉండేది, అవన్నీ మన చేతనైనంత వరకు మనం ఈ గ్రామం చేసేదానికి ప్రయత్నం చేసి చేశా. ఆ తర్వాత మళ్ళీ ఈ గ్రామానికి సీసీ రోడ్లు దాదాపు అన్నీ చేశా. కొన్ని వేరే వాళ్ళు కూడా కొన్ని చేశారు, కానీ మిగతా కంప్లీట్గా మనం చేసాం. కొద్ది డ్రైన్స్ మనం చేసాం. ఈ గ్రామానికి ఏ అవసరమైనా ఎవరే టైంలో వచ్చినా నేను అందుబాటులో ఉండి చేసేదానికి సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టించా ఫస్ట్, తర్వాత దాని మీద ఎన్ఆర్సీసీ కింద సచివాలయం కూడా కట్టించా. మన ఆధ్వర్యంలో జరిగింది పని, నేను చేయకపోయినా మన ఆధ్వర్యంలోనే సచివాలయం దానికి శాంక్షన్ తెప్పించా, హెల్త్ సెంటర్కి శాంక్షన్ తెప్పించా, రైతు భరోసాకి శాంక్షన్ తెప్పించా, అవి కూడా ఫిలప్ చేశాం. మంచినీళ్ళ స్కీమ్ తెప్పించి పెట్టించా. తెలంగాణ లేవెట్లు ఎస్సీ కాలనీ ఒకటి, ఓసీ బీసీ కాలనీ ఒకటి, ఎస్టీ కాలనీ ఒకటి, ఎస్సీ కాలనీ రెండు, అవి రెండు కూడా లెవలింగ్ శాంక్షన్ తెప్పించా, లెవలింగ్ కూడా చేశారు. అవి కాలనీలు కూడా కొన్ని ఎస్టీ కాలనీ ఇచ్చారు, ఓసీ బీసీ కాలనీ ఇచ్చారు, ఆదివారం కాలనీ ఇచ్చారు, అవి కూడా దాదాపు ఇళ్ళు కూడా కొన్ని అయిపోయినాయి. వాటికి పైప్ లైన్లు కూడా వేయించా. పెన్షన్ నాకు తెలియకపోయాక మా ఊర్లో 50 మంది కొన్ని పెన్షన్లు, నేను వచ్చిన తర్వాత 400 చిల్లర. నేను రాజకీయాల్లోకి వచ్చినాక నేను రాజకీయాల్లో రావాలి ఎంత 20 మందికి 10 మందికి ఉండేవి అసలు. ఆ తర్వాత నేను పిలుస్తూ వచ్చా, ఇప్పుడు 400 చిల్లరన్నాయి. నేను పార్టీలు చూడను, యువకైనా పని చేస్తా, అది నేను చెప్పుకో వల్ల గ్రామంలో ఉండడం ఇంకా తొలుగు పని చేస్తాడే అని అంటారు. ఇంకా ఏదన్నా కొద్దికోపల కొరలుండా అవి కూడా పూర్తి చేస్తా మన చేతనైనంతవరకు. 89లో ఎమ్మెల్యేకి వచ్చాడు మైరెడ్డి గారు, ఆయన వచ్చిన దగ్గర నుంచి మనకు బాగా సన్నిహితంగా ఉంటాడు. కానీ ఆయనకి నిధర లేచిన కాడ నుంచి ఆయనకు ఒక తపన, మనం ఏ గ్రామానికి ఏం చేయాలా. పూర్వజులు కొంత టైంలో నాకు తెలిసిన తర్వాత గ్రామాల్లో నుంచి వర్షాలు వస్తే బయటికి రాకుండా పద్ధతులు ఉన్నాయి, కానీ వాటికన్నిటికీ ఓవర్ బ్రిడ్జీలు కానీ ఒక గ్రామానికి పోవడానికి రోడ్లు లేకుంటే లింక్ రోడ్లు నాకు తెలిసి 60-70 లింక్ రోడ్లు చేయించాడు. ఆయన ఎప్పుడు ఆయనకు ఆ తపన ఉంది, ఆయన అట్ట చేయగల ఎమ్మెల్యే ఎవరు రారని కూడా అనుకుంటున్నా, చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు నాకు తెలిసి. మా గ్రామానికి కూడా నాకు చాలా తోడ్పడి ఇవన్నీ చేశాడని చెప్తాను. వైద్యరెడ్డి గారు ఉన్న టైంలోనే ఇవన్నీ ఆయన సహకారంతోనే నేను కృషి చేసి తెచ్చి చేయించాను.